మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. అవిశ్వాసంపై శుక్రవారమే చర్చ ఖరారు చేసిన స్పీకర్. తుంగభద్రకు భారీ వరద. న్యాయమూర్తులకు మరో రెండేళ్లు పదవి విరమణ వయసును పెంపుకు సర్కార్ యోచన. గంగపుత్రులకు 70% రాయితీతో 2-వీలర్స్ 4-వీలర్స్. మరింత తగ్గిన బంగారం ధర. ఆగస్టు 1 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్. ఇక వివరాల్లోకి వెళ్తే, బుధవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభం కాగానే అవిశ్వాసంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం జరిగింది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీనిపై ఈ శుక్రవారం చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసే అవిశ్వాసంపై చర్చ చేపడతామని తెలిపారు. బీఎస్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసుకు మరో 2 ఏళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల కొరత ఎక్కువ ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఎగువన ఎడతెగని వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు పోటెత్తింది. పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో 3 అడుగుల చేరువలో ఉంది. ప్రాజెక్టుకు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ప్రవాహం కొనసాగుతుండటంతో తుంగభద్ర బోర్డ్ వరద హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణంలోనైనా క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గంగపుత్రులు, ముదిరాజులు, మత్స్యకారులకు మంత్రి తలసాని శుభవార్త చెప్పారు. ఈ సంవత్సరం 70% రాయితీతో 2-వీలర్స్ 4-వీలర్స్ ఇస్తున్నామని చెప్పారు. టీవీఎస్ వాహనాలకు ఐస్ బాక్సులు బిగించి ఇస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరు నుంచి చేప పిల్లలను పంపిణీ చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం బుధవారం కూలిపోయింది. పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి బయలుదేరిన MiG-21 విమానం కాసేపటికే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ జిల్లాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. దరఖాస్తు చేసుకోగానే ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు ఇచ్చి బియ్యం అందించేలా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పౌర సరఫరాలు, తునికలు, కొలతల శాఖపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 31 జిల్లాల తునికలు, కొలతల శాఖ అధికారులు ల్యాప్టాప్లు, వాహనాలను మంత్రి ఈటల అందజేశారు. రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ పనిచేయకపోతే మాన్యువల్గా లేకుంటే ఐరిస్ తో వినియోగదారులకు సరుకులు ఇవ్వాలని మంత్రి చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత చాలాసేపు ఊగిసలాడిన సూచీలు చివరికి 146 పాయింట్లు కోల్పోయి 36373 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 11,000 మార్కును కోల్పోయింది. 28 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధర మరింత తగ్గి 5 నెలల కనిష్టానికి పడిపోయింది. నిన్న 100 రూపాయలు తగ్గిన బంగారం ధర నేడు 250 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 30,800 ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి పయనించింది. 620 తగ్గడంతో కిలో వెండి 39,200 ఉంది. ఇంగ్లాండ్తో తలపడే కోహ్లీ సేరాను బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ను ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి 3 టెస్టులో తలపడే టీమిండియాను బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. మొత్తం 18 మంది సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.
యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.